మీకు ఈ రంగస్థలం అవకాశం ఎలా వచ్చింది? సుకుమార్ గారు ముందుగానే తెలుసా మీకు? అంటే మిమ్మల్ని ఎన్నుకోవడానికి ఏదైనా అండి. ముఖ్యమైన రీజన్ ఏమైనా ఉందా? మన సుకుమార్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా ఒకటి వచ్చింది, ఆ టైటిల్ గుర్తురాట్లేదు. అందులో నేను ఒక చిన్న సీన్ చేశాను, ఆయనే ప్రొడ్యూసర్. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందండి. మీరు అన్నారు జంజాల గారి సినిమాలలాగా సునిశితమైన కామెడీ ఇప్పుడు లేదు అని అంటున్నారు. అప్పటి దర్శకుల్ని ఇప్పుడు ఒక సినిమా చేయమనండి, ఆడుతుందేమో చూడండి, క్లిక్ అవ్వదు. టేస్ట్ మారిపోయిందండి సొసైటీలో. ఇప్పుడు జీన్ ప్యాంట్లు, సెల్లు, మొబైల్లు, నెట్వర్క్లు ఇవన్నీ మారిపోయి అంత ఫాస్ట్ అయిపోయింది. లైటర్ వేని నవేడేస్ యూత్ యాక్సెప్ట్ చేయట్లేదు. బాగున్నారా అంటే బాగున్నాను, అది కామెడీ ఏంటిరా అంటున్నారు. ఆ బాగున్నాకి ఆ బావలేడురా, బాగున్నారా, బావలేరు, బయటికి వెళ్ళారు, అందులో సెటర్. ఇలాగ ఒక డిఫరెంట్ కామెడీకి అలవాటు పడిపోయారు జనం. ఆ కాలపు కామెడీ ఇప్పుడు చాలా స్లో అనమాట, డెడ్ స్లో. అంచేతను అప్పటికి ఇప్పటికీ వేరియేషన్స్ మారుతున్నాయి. అప్పుడు కట్టుకునే ఆడవాళ్ళ బట్టలకి ఇప్పుడు బట్టలకి తేడా చూడండి. అప్పుడు ఆడవాళ్ళు నిండుగా బట్టలు కట్టుకుని వెళ్తుంటే ఒక్క మొగాడు కన్నెత్తి చూసేవారు కాదు. ఆ పక్క నుంచి ఒక సంసార స్త్రీ వెళ్ళిపోయేది, ఎంత అందంగా ఉన్నా అసలు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఆడపిల్లలు వెళ్తుంటే వీడు బండి ఆపేనా అలా చూసి అప్పుడు ముందుకెళ్తున్నాడు. ఎంత తేడా వచ్చేసింది? కట్టు తీరు, బొట్టు తీరు అన్నీ మారిపోయాయి. అదే స్త్రీ ఎప్పుడైతే నిండుగా రోడ్డు మీద వెళ్ళిందో ఈ రేపులు జరగవు, ఈ గొడవలు జరగవు, అమ్మాయిలు ఇబ్బంది పెట్టరు. అంటే ఆ ట్రెండ్ మారిపోయింది. వీళ్ళంతటి వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారు గొడవలు చాలామంది ఆడవాళ్ళు. అదే నిండుగా కట్టుకుని వెళ్ళారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ ట్రెండ్ మారింది కాబట్టి మేము వాళ్ళతో పాటు ఈ కామెడీ ధోరణి కూడా మారుతూ వచ్చింది. ఇక నాగబాబు గారితో మంచి అసోసియేషన్ ఉంది, చాలా లాంగ్ టైం వర్క్ చేశారు కాబట్టి. ఆయన ఏంటి పిల్లికి భిక్షం కూడా పెట్టినంటారు, బయట ఒక టాక్ ఉంటుంది. నిజమేనండి. బట్ ఆయన చాలామంది ఆర్టిస్టులకి జబర్దస్త్లో చాలా హెల్ప్ చేశాడు అనేది కూడా ఉంది. ఆయన నిజంగా పిల్లికి భిక్షం పెట్టండి, ఎంచేతనంటే పిల్లి రాదు కాబట్టి ఆయన భిక్షం. మనుషులకు మాత్రం చాలామందికి హెల్ప్ చేశారు. అసలు జబర్దస్త్లో ఈ ఆర్టిస్టులు అందరూ ఇలా డెవలప్ అవడానికి సహం కారణం ఆయనే. ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా ఏదైనా ఒక ఐటెం చేసిన అల్లూరాలంగ మీద ఒక స్క్రిప్ట్ చేశాను, సేమ్ అల్లూరాలంగలా గెటప్ వేసుకుని ఆయనలాగా. శేషం అది ఎలా క్యాచ్ చేసావు? అల్లూరాలంగ గారు అలాగే హీరోయిన్ ముందు ఉంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇలాగా, దాంతో డ్యాన్స్ చేయడు, ఓ పక్క నుంచి మూలకి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. మేము అదే ఆయన అడిగేవాళ్ళం, అదో నా స్టైల్ రా అని అనేవారు. భలే క్యాచ్ చేసావు శేషం, వెరీ గుడ్. ఆ కుక్ ఎపిసోడ్ చేసినప్పుడు కూడా ఆయన అదే అన్నారు. అల్లూరాలంగ గారు ఒక యానిమల్లాగా యాక్ట్ చేశారు, ఆయనకి ఇండస్ట్రీ అంతా నీరాజనాలు పట్టింది. ఆయన తర్వాత నువ్వే కనపడ్డావు నాకు. ఐ థింక్ ముత్యాల మగులో కోతి ఆయన తర్వాత నువ్వే ఒక కుక్కలా చేసావు. ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి, శేషు కనపడకూడదు, అంత బాగా చేసావు అని ఆయన ఆ రోజున అభినందించారు. ఆ అభినందన కూడా ఆయన నిజంగా బాగుంటేనే అభినందిస్తారు, ది వరస్ట్గా ఉంటే అసలు అభినందించరు. అంచేతను ఐఎమ్ హ్యాపీ, నిజంగా ఆయన పెళ్ళికి భిక్షం పెట్టండి, మనుషులకే పెడతారు, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు. అది బయట వచ్చిన పుకారు కరెక్టే, పెళ్ళికి భిక్షం పెట్టడు అని ఏదో అంటూ ఉంటారు. ఎందుకంటే పెళ్ళి చెప్పండి, పెళ్ళికి భిక్షం, ఎంత డబ్బున్నవాడైనా పెళ్ళికి భిక్షం పెట్టమంటే అది తింటుంది, అది వెళ్ళిపోతుంది అక్కడ పెట్టినా కూడా. అది ఎవరో పుట్టించారు, రాంగ్ పుట్టించారండి. ఆయన మంచి సహాయకులైన చాలామందికి. మొన్న ఒక అతను జబర్దస్త్ అతనికి ప్రాణాపాయ స్థితికి వస్తే ఎలాగ ఏంటి పాపం అతను చనిపోతాడేమో అని అనుకున్న టైంలో ఆయన ముందు లేచి, అరే నేను 2 లక్షలు ఇస్తున్నాను రా, మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి, మొత్తం వాడికి ఆపరేషన్ కావాల్సిన అమౌంట్ అంతా ఈయన పెద్ద ఆయన వేసేసేటప్పుడు మొత్తం అందరూ వేశారు. ఆయన ఆపరేషన్ అయిపోయింది, హ్యాపీగా భార్య బిడ్డలతో ఆయన హాయిగా ఉంటున్నాడు, మళ్ళీ జబర్దస్త్ చేసుకుంటున్నాడు. ఎవరండి ఆయన పేరు? టెక్నీషియనా? పంచిప్రసాద్ అని ఆర్టిస్ట్, జబర్దస్త్లోనే చేస్తూ ఉంటాడు. అలాగా ఈ ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఆయన జబర్దస్త్ ఎపిసోడ్లు చేయలేదు అనుకుంటా బహుశా. ఇప్పుడు మళ్ళీ ఆయన హీఈస్ ఇంటూ ఎంట్రీ ఉందండి, మళ్ళీ ఎంట్రీ ఉంది. ఈ లోపల అంతవరకు ఆయన రిలాక్స్ అయ్యేదాక జబర్దస్త్, ఇది ఎలక్షన్లు బాగా తిరిగేశారు కదా, స్ట్రైన్ అయిపోయారు, కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆయన వచ్చేస్తారు. సో రంగస్థలం అవకాశం గురించి ఇందాక మాట్లాడుకున్నాం, మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళాం. అంటే ఫస్ట్ సుకుమార్ గారిని మీరు అప్రోచ్ అయ్యారా? కుమారి 21F అని ఆయన ప్రొడ్యూసర్గా వేరే డైరెక్టర్ చేశారు. ఆ సినిమాలో ఒకే ఒక సీన్ చేశాను. ఆ సినిమా చూడడానికి నేను, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలా కొంతమంది గ్రూప్ వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. వాళ్ళ వరుసలోనే కూర్చున్నాను. కూర్చుంటే సరిగ్గా నా సీన్ వచ్చేటప్పటికి ఆడియన్స్ అందరూ గొల్లును గోలెట్టారు. నేను సైకిల్ మీద ఎంట్రీ అవ్వగానే, ఏం చేసావు, నీకు అంత ఉందా అని అన్నారు ఆయన సుకుమార్. నాకు తెలియదు వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు,
ఊరికే అలా సైకిల్ అబ్బా అన్నారు. ఆ సీన్ కూడా క్లాప్స్ పడ్డాయి, నవ్వుకున్నారు. అక్కడ ఆయన దగ్గర గుర్తింపు వచ్చింది. తర్వాత రంగస్థలం స్టార్ట్ అవుతుంది అంటే అక్కడికి ఆఫీస్కి వెళ్ళి, సార్ నమస్కారం, శేషు నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఒక క్యారెక్టర్ ఉంది, ఓకే నువ్వు చేస్తున్నావు అని ఆయన జస్ట్ అలా ఉంచున్నాను. ఆయన వచ్చారు, నమస్కారం పెట్టాను, చెయ్యాలి నువ్వు అన్న, రైట్ అన్న. ఆ తర్వాత పిలిచారు, ఫస్ట్ సమంత ఫాదర్ అనుకున్నారు. సమంత ఫాదర్ అనుకుంటాడుకి అబ్బాయి ఇది ఎక్కువ రోజులు ఉండదు, ఓ 4-5 రోజుల్లో తేలిపోతుంది, సింపతి చేయగలరేమో చూడండి శేషు అని అడిగారు. సింపతి అంటే సింపతి చేస్తానండి అన్న, ఏడవాలండి అన్నారు. గ్లిజరిన్ పెట్టుకుంటావా అని అడిగారు డైరెక్షన్. గ్లిజరిన్ ఎందుకండి, ఏడ్చేస్తాను, మీరు యాక్షన్ చెప్పండి. వాళ్ళు షాక్ అయ్యారు, ఏడ్చేస్తున్నాడు ఇలాగే ఏడ్చేస్తున్నాడు ఏంటని. అప్పుడు ఫైనల్ ఇచ్చేసారు క్యారెక్టర్ ఫైనల్ ఇచ్చేసి ఒక రైతు క్యారెక్టర్ ఆ సినిమాలో. ఓకే సార్ అన్న, కానీ అది కొంచెం నాకు మంచి పేరు వచ్చింది కానీ అలాంటి క్యారెక్టర్లకి అడిగేస్తున్నారు అందరూ. ఏమండి మంచి పేద రైతండి, బలి ఏడిపించాలి సార్, నేను ఇంక ఏడిపించుకుంటూ కూర్చోవాలరా బాబు. ఒకప్పుడు జయంతి గారు అలాగే ఏడవాలంటే ఆవిడనే పెట్టేవారు. అలాగ నాకు ఏడుపు శేషు షేకింగ్ నుండి బలి ఏడిపిస్తాడు రాని. ఇంకా నా మీద ఒక సింపతి ఏర్పడుతుంది, పాపం బలి చేస్తాడమ్మా ఏడుతాడు అంటారు. నాకు అది కాదు కావాల్సింది, కామెడీ కావాలని కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాను. సో మీకు కామెడీనే ఇష్టం? కామెడీ కాదండి, డిఫరెంట్ రోల్స్. ఒకే మోస చేయకూడదు ఆర్టిస్టు, చేస్తే ఇంకా ఆ క్యారెక్టర్లకే పిలుస్తారు. ఇప్పుడు జడ్జి కింద చేసామనుకోండి సినిమాలోను, ఎరగా తీసాడు రా జడ్జి కింద, భలే చేశాడు తెలుసా, ఆర్డర్ ఆర్డర్ అని అరిచి ఇటు తీర్పు ఇటు తీర్పు ఎరగ తీసాడు తెలుసా అని అన్న అండి. ఇంకా అడిగి జడ్జి క్యారెక్టర్లకే పిలుస్తారండి, జడ్జా అప్పారావు నాడు భలే చేస్తాడు తెలుసా అని. ఇంకా అప్పారావుకి జడ్జి, ఇంకా జడ్జి తప్ప అయ్యో తండ్రి క్యారెక్టరు లేదా ఒక కమేడియన్ క్యారెక్టర్ రాదు. కొజ్జా ఒకటి, తాగుబోతు క్యారెక్టర్ ఒకటి, ఇండస్ట్రీలో పాత్ర ఈ రెండు పాత్రలు అద్భుతంగా పోషించామా, వీళ్ళు దీనికే స్టాండర్డ్ అయిపోతారు. లైక్ తాగుబోతు రమేష్ అంతే, వాడు అన్నీ చేయగలడు కానీ దీనికే పిలుస్తున్నారు ఆ తాగుబోతు క్యారెక్టర్కి. ఈ రెండు పాత్రలకి ప్రాణం పోయకూడదు, మామూలుగా తాగుడు చేసామా లేదా అన్నట్టుగా ఉండాలి, నిజమైన తాగుబోతులా చేసామా ఇంకా ముద్ర పడిపోతున్నారు రాజముద్ర. అలా ఎంఎస్ నారాయణ గారు అలా పడకుండా తాగుబోతు క్యారెక్టర్ చేస్తూ డిఫరెంట్ రోల్స్ చేశారు, కంటిన్యూ కాకుండా ఆల్ టైప్ చేశాడు, సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. అలా చేసుకుంటూ ఇప్పుడు నేను ఒక సింపతి చేశాను అంతే, ఇంక చేయను. మళ్ళీ కొద్ది 4-5 సినిమాలు అయ్యేదాకా సింపతి అనేది చేయను. సినిమాలో మంచి క్యారెక్టర్ వస్తూ ఆ క్యారెక్టర్ మధ్యలో సింపతి చేయాలంటే అది యాక్సెప్ట్ చేస్తాను, నవ్వించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒక సిచ్యువేషన్లో ఏడవాలి. ప్రతిఘటనలో చూడండి సుత్తివేలు గారు, టోటల్ సీరియస్ రోల్. ఒక సిచ్యువేషన్లో ఏడుస్తూ చెప్పాలి డైలాగ్ జెండా ఉంచారు హే హుమార్ అంటూ చెప్తూ ఏడ్చేస్తూ ఉంటాడు కూతురు మీద ఉన్న ప్రేమతో. అక్కడ మళ్ళీ పాత్రలోకి వెళితే బాగుంటుంది. టోటల్ వెళ్ళిన దగ్గర నుంచి కుళా ఇప్పుకుంటూ కూర్చుంటే మాత్రం ఆ సింపతి క్యారెక్టర్లే పడతాయన్న భయంతో నేను కొన్ని చిత్రాలు ఒప్పుకోలేదు. కాబట్టి బ్రేక్ వచ్చింది.